కేంద్రంలోని బీజేపీ సర్కార్ పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి చౌరస్తాలో బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో వందలాది మంది పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖాళీ సిలిండర్లను ప్రదర్శిస్తూ కట్టెల పొయ్యిపై వంట చేస్తూ మహిళా కార్యకర్తలు నిరసన తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ముందుకు నడిపించే బాధ్యత స్వీకరించి రాబోయే ఎన్నికల్లో పక్క పార్టీ వాళ్ళకి చెంటలు పట్టించే పని ఓటు అనే మీ ఆయుధంతో ఖచ్చితంగా అది బీఆర్ఎస్ పార్టీకి వేసి యావత్ దేశం కూడా ఎదురు చూస్తుంది. ఈరోజు కేసీఆర్ గారు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం గురించి కేసీఆర్ గారి దమ్ము ధైర్యం ఎవరు అంటే లో బీజేపీ ప్రభుత్వం 2014లో వచ్చినప్పుడు గ్యాస్ సిలిండర్ ధర 410 రూపాయలు ఉండే. ఈ 9 సంవత్సరాలలో గ్యాస్ సిలిండర్ ధర 1200 రూపాయలకు పెంచడం జరిగింది. బీజేపీ ప్రభుత్వము వచ్చిన తర్వాత 13 సార్లు గ్యాస్ ధర పెంచడం జరిగింది. 60 రూపాయలు ఉన్న పెట్రోల్ ధర ఈరోజు 120 రూపాయలు అయింది. ఇవన్నిటికీ మెయిన్ కారణం ఏదంటే ఇంధనం మీద ఇంత క్రితం ఇచ్చిన గవర్నమెంట్ సబ్సిడీ మొత్తానికి కేంద్ర ప్రభుత్వం తీసేసింది. ఈరోజు మధ్యతరగతి ప్రజలు బీదవాళ్ళు గ్యాస్ సిలిండర్ కొనుక్కునే పరిస్థితిలో లేరు. ఈరోజు మళ్ళీ పాత జ్ఞాపకాలు మొదలవుతున్నాయి. మళ్ళీ కట్టెల పొయ్యిలో వండుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి మధ్యతరగతి ప్రజలు బీద ప్రజలు దీనివల్ల చాలా చాలా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా మన అంబర్పేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నాం. మీరు అతి తొందరలో ఈరోజు కానీ రేపు కానీ పెంచిన ధరలు దించేయాలని పెంచిన ధరలు తగ్గియాలని మేమందరం అంబర్పేట ప్రజలందరం కూడా విన్నవిస్తున్నాం. ఈరోజు మీరు ఒక గ్యాస్ ధరనే కాకుండా ప్రతి దాంట్లో ధరలు పెంచుకుంటూనే పోతున్నారు. బీద వాళ్లకు మధ్యతరగతి ప్రజలకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి అందరి తరఫున ఈరోజు ఫీవర్ హాస్పిటల్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా నిర్ణయిస్తున్నాం. దున్నపోతుకు కూడా వినతి పత్రం ఇచ్చినాం. కట్టెల పొయ్యిలు కూడా పెట్టినాం. దీన్ని అన్నీ చూసైనా కూడా 1155 రూపాయల నుంచి గ్యాస్ సిలిండర్ ధర ఒరిజినల్గా 400 రూపాయలు ఎంత అయితే ఉండేనో ఆ ధరకు తీసుకురావాలని కోరుతున్నాను.